హై వ్యూయర్స్ ఎలా ఉన్నారు అందరూ వినాయక చవితికి షాపింగ్ కి వచ్చానండి ఇది లిటిల్ ఇండియా అని బ్రిక్ ఫీల్డ్స్ లో ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట ఇక్కడ అన్ని తెలుగు వాళ్ళకి ఇండియన్స్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా దొరుకుతాయి చాలా బిజీగా ఉంది ఏరియా మాత్రం భయపడుతూనే వెళ్తున్నాను బట్ స్టిల్ డబుల్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ అయిపోయింది కాబట్టి కొంచెం ధైర్యం చేసి వెళ్తున్నాను అన్నమాట బ్రిక్ ఫీల్డ్స్ స్టార్టింగ్ లో లిటిల్ ఇండియాలో చాలా షాప్స్ ఉన్నాయండి శ్రీపాండి అని ఇది రెస్టారెంట్ ఈ రెస్టారెంట్కి అటువైపు పక్కన ఏ టు బి రెస్టారెంట్ కమ్ స్వీట్ హౌస్ ఉంటుంది మరోవైపు క్లాత్ షోరూమ్ ఉంటుంది తర్వాత అన్ని గోల్డ్ షోరూమ్స్ ఉంటాయి ఈ షాప్స్లో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ సేల్స్ బాయ్స్ ద్వారా సేల్స్ గర్ల్స్ ద్వారా ఇలా బయట చిన్న చిన్న స్టాల్స్ పెట్టేసి ఇలా ఫెస్టివల్స్కి కావాల్సినవన్నీ అమ్ముతూ ఉంటారు ఇది కేవలం వినాయక చవితికే కాదు మేజర్ ఇండియన్ ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా ఇట్లా అమ్ముతూ ఉంటారన్నమాట దీవాళీ అప్పుడైతే ఇంకా చాలా బాగా ఉంటుంది చిన్న చిన్న టెంట్స్ వేసేసి బాగా చిన్న చిన్న స్టాల్స్ పెట్టేసి అలా అమ్ముతూ ఉంటారు ఇది స్టార్టింగ్ మాత్రమే ఇంకా మనం దీనికి ఆపోజిట్ సైడ్లో ఉన్నటువంటి యుఎం స్టోర్స్ మోడర్న్ స్టోర్స్ అశోకన్ ఈ స్టోర్స్ వైపు వెళ్ళినట్లయితే కనుక ఇంకా చాలా ఎక్కువ మంది వెండర్స్ ఉంటారు అట్ ద సేమ్ టైం ఆ పెద్ద షాప్స్లో వాళ్ళ సేల్స్ గర్ల్స్ సేల్స్ బాయ్సే కూడా అమ్ముతూ ఉంటారన్నమాట ట్రాఫిక్ అయితే మాత్రం చాలా బాగా ఉంది ఈ లాక్డౌన్స్ కోవిడ్ కరోనా వైరస్ ఇవేవి లేకముందు అసలు ఇది యాక్చువల్గా చాలా బిజీయెస్ట్ ప్లేస్ అన్నమాట ఈ ఏరియా అనేది ఇప్పుడు కూడా అన్ని షాప్స్లోకి కేవలం డబుల్ డోస్ వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయి 14 డేస్ అయిన వాళ్ళని అలో చేస్తున్నారు బట్ అలా కూడా కాకుండా ఉన్నవాళ్ళు కూడా వెళ్తున్నారన్నమాట నేను మాస్క్ పెట్టుకొని శానిటైజ్ చేసుకొని అట్లా కొంచెం దూరంగా నడుస్తూ అట్లా వెళ్తున్నాను మెయిన్ పంజాబీస్ ఎక్కువగా స్వీట్ స్టాల్స్ పెడుతూ ఉంటారన్నమాట లడ్డూస్ మోదకాస్ ఇంకా చాలా కలర్ఫుల్ స్వీట్స్ జాంగ్రీ జిలేబీ అట్లా చాలా చాలా టైప్స్ ఉంటాయి కలకండ్ పానీపూరి అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా టేస్ట్ వచ్చేసి మనం మంచి క్వాలిటీ టేస్ట్ అయితే ఇట్లా బయట పెట్టినటువంటి స్టాల్స్లో ఎక్స్పెక్ట్ చేయలేము బట్ స్టిల్ దే ఆర్ అవైలబుల్ స్వామివారి విగ్రహాలు అన్ని మోడల్స్లో దొరుకుతాయండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మడ్ ఇంకా ఏమైనా క్లే అట్లా ఏదైనా సరే మంచి మోడల్స్లో దొరుకుతూ ఉంటాయి చాలా ఎక్స్పెన్సివ్గా కూడా ఉంటాయి ఒక్కొక్క విగ్రహం వచ్చేసి మనకి 1000 రూపీస్ 1500 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో పడుతుంది అరిటాకులు అరటి పువ్వు అరటి దూట అరటి ఆకు అన్నీ దొరుకుతాయండి స్వామివారికి పెట్టేటువంటి ఫ్రూట్స్ పత్రి అన్నీ దొరుకుతాయి బట్ మైన్యూట్గా మనం వెళ్ళి చూసినట్లయితే చిన్న చిన్న ఆకులు లైక్ మరుమం మాజ్పత్రి ఇట్లాంటి ఆకులు అయితే దొరకవండి బట్ మేజర్గా పెట్టేవన్నీ దొరికేస్తాయన్నమాట టీ వెండర్స్ ఇట్లా టీ స్టాల్స్ పెట్టుకొని చిన్న చిన్న స్టూల్ పెట్టేసుకొని దాని మీద అమ్మేస్తూ ఉంటారు మాకు అన్ని ఆకుకూరలు దొరుకుతాయండి ఈ షాప్స్లో జిల్లేడాకు జిల్లేడి పువ్వు అరటి దూట అరిటాకు ఇవన్నీ కూడా నేను తీసుకుంటున్నానండి అండ్ స్వామివారికి అవసరమైనటువంటి ఏలక్కాయ కూడా దొరికింది ఇంకా అంతవరకు ఎక్స్పెక్ట్ చేయగలము యాక్చువల్గా అయితే ఈ కోవిడ్ క్రైసిస్ ఇట్లాంటివి ఏమీ లేకపోయినట్లే ఫ్లైట్స్ నార్మల్గా తిరిగినట్లయితే కనుక మనకు అన్నీ దొరికేసేవి బిఫోర్ 2 ఇయర్స్ మనం 2019-18లో అట్లా పండుగను గుర్తు చేసుకున్నట్లయితే కనుక మాకు అన్నీ దొరికాయి అప్పుడు బట్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయటం కూడా కష్టమేనేమో అనిపించింది కలర్ఫుల్ స్వీట్స్ ఎవరైతే ఇళ్లలో చేసుకోలేనటువంటి వాళ్ళు బ్యాచిలర్స్ అట్లా ఉంటారో వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్ళి స్వామికి ఆఫర్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా ఇట్లాంటి వెండర్స్ దగ్గర కొనడానికి ఎక్కువ ఇష్టపడతాను నేను బట్ చాలా ఎక్స్పెన్సివ్గా అనిపిస్తున్నాయి బట్ స్టిల్ తీసుకున్నాను అన్నమాట 5 మామిడి ఆకులు మాకు 1 రింగెట్ అన్నమాట 1 రింగెట్ వచ్చేసి నియర్లీ 18 రూపీస్ ఉంది ఇది మరొక స్టోర్లో వినాయక విగ్రహాలు మోదకాస్ ఇట్లా అమ్ముతున్నారండి గొడుగులు స్వామివారికి కావాల్సినవి ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా దొరుకుతున్నాయి స్టిల్ అవైలబుల్గా ఉంటే అది కొంతవరకు హ్యాపీ కదా స్వామివారిని ఇంట్లో పెట్టుకొని పూజించుకోవటానికి
అన్ని స్టోర్స్లో కూడా గణేష్ విగ్రహం పెట్టి దాదాపు ఈ గణేష్ చవితి వినాయక చవితి స్టార్ట్ అవటానికి 10 డేస్ 15 డేస్ ముందుగా స్వామివారి విగ్రహం పెట్టుకొని ఇలా పూజిస్తూ ఉంటారనమాట. స్వామివారికి సంబంధించినటువంటి పాటలు అన్నీ కూడా ప్లే చేస్తుంటారు, ఏదర్ తమిళ్, తెలుగు అండ్ మలయాళం, కన్నడ, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఎక్కువగా ప్లే చేస్తుంటారు, అప్పుడప్పుడు హిందీ ప్లే చేస్తారు. చెరుకు గడ స్వామివారికి ఇష్టమని తీసుకున్నాను. ఆ చిన్న గడ మాకు వచ్చేసి 5 రింగెట్కి దొరికిందండి. 5 రింగెట్ అంటే ఆల్మోస్ట్ 100 రూపీస్. యాక్చువల్గా ఈ ఇయర్ ఇట్లా చిన్న చిన్న వెండర్స్ అందరూ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. లాస్ట్ ఇయర్ అయితే అసలు లేరని చెప్పాలి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇంకా ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఏమీ లేక అలో చేయక అట్లా చాలామంది పెట్టుకోలేదన్నమాట. ఈయన ఇక్కడ ఫేమస్ కవి అంట, ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యారంట. ఆయన పేరు మీద షర్ట్స్ వచ్చాయి, వీరధురాయ్ అని చెప్పేసి ఏదో నేమ్ చెప్పింది ఆవిడ. మరొక స్వీట్స్ వెండర్ అండి. ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా దొరికాయి కావలసినవన్నీ. జిల్లేడు పువ్వులు మాల, స్వామివారికి ఇష్టం కదా గరిక, జిల్లేడు ఇట్లాంటివన్నీ అవన్నీ చక్కగా తెచ్చి అమ్ముతూ ఉంటారనమాట. తమిళియన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కంట్రీలో వాళ్ళు కూడా వినాయక స్వామిని బాగా ఆరాధిస్తూ ఉండటం వల్ల ఇలాంటివన్నీ మనకు బాగా దొరుకుతున్నాయి అనిపిస్తుంది. లోకల్గా కూడా ఏదో ఇండియా నుంచి ఫ్లైట్స్ ఇట్లా వచ్చినాయి, వాటి ద్వారా వచ్చినాయి అనుకోవటానికి లేదు. మనము ఇక్కడ లోకల్గా కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఫెస్టివ్ సీజన్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇక్కడ మాకు దొరికేస్తాయి. డెకరేటివ్ ఐటమ్స్ ఇది 1 స్టాలే ఉంది, బట్ అవి కూడా అప్పటికి ఫినిష్ అయిపోయాయి. అన్ని ఫ్రూట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి, బట్ రీజనబుల్ రేట్స్లోనే ఉంటాయి ఫ్రూట్స్ అయితే మాత్రం. లోకల్స్ అయినా బయట వాళ్ళైనా ఫారినర్స్ అయినా ఎవరైనా సరే ఫ్రూట్స్ బాగా విరివిగానే కొంటుంటారు కాబట్టి అవైతే రీజనబుల్ రేట్స్లోనే మాకు దొరికాయన్నమాట. ఇప్పుడు నేను మా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాను అనమాట, కావలసినవన్నీ తీసుకున్నాను. సో వెనక్కి వెళ్ళేటువంటి స్ట్రీట్లో, ఈ స్ట్రీట్కి అడ్జసెంట్గా ఒక చిన్న వినాయక స్వామివారి టెంపుల్ ఉంటుంది. చాలా ఎక్కువ మంది జనం వస్తుంటారు, విజిట్ చేస్తుంటారు, ప్రేయర్స్ ఆఫర్ చేస్తుంటారు. దీనికి అడ్జసెంట్గా ఉన్నటువంటి ఫ్లవర్ షాప్ ఫ్లోరిస్ట్ వాళ్ళే ఇది నిర్మించి ఇదంతా కూడా పూజలు ఆఫర్ చేయటం ఇట్లా అన్నీ చేస్తుంటారన్నమాట. ఈ చిన్న ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, వినాయకుడు 3 ఉన్నారన్నమాట. ఎక్కడ చూసినా కానీ జనం బాగా ఉన్నారు. అన్ని కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ దొరుకుతాయండి. యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తారంటే వైట్ కలర్ చామంతుల్ని తీసుకొచ్చి వాటిని కోసి కాడల దగ్గర నుంచి ఉన్నప్పుడు ప్లేస్లో బకెట్స్లో పెట్టేసి బకెట్లో కలర్ఫుల్ వాటర్ పెట్టేసి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ వచ్చేలాగా ఒక నైట్ అంతా కూడా అలా బకెట్స్లో ఫ్లవర్స్ నుంచి ఫ్లవర్ కాడలతో సహా ఉంచేయటం వలన తెల్లారిపాటికి కావాల్సిన కలర్స్లో వస్తూ ఉంటాయి ఫ్లవర్స్. దీనికి అడ్జసెంట్గా కళ్యాణ్ స్టోర్స్ అని ఉందన్నమాట, ఇందులో కూడా అన్నీ కావాల్సిన వస్తువులు దొరుకుతాయి. ఇక్కడ కూడా గణేష్ విగ్రహాలు అన్నీ ఉన్నాయి, బట్ అయితే నా షాపింగ్ అయిపోయింది కానీ ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నానమాట. అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఈ ఏరియా మొత్తం కూడా కంప్లీట్లీ ట్రాఫిక్తో సరౌండ్ అయిపోయి ఉందన్నమాట, ఎక్కడికక్కడ వెహికల్స్ అన్నీ నిలిచిపోయి ఉన్నాయి. ట్రాఫిక్ లైట్స్తో సంబంధం లేకుండా స్ట్రీట్ దాటేయచ్చు అని చెప్పేసి అనిపించింది, అంతలాగా ఆగిపోయి ఉన్నారు. ఇక్కడ మనకి ఫ్రెష్ కోకోనట్ వాటర్ దొరుకుతూ ఉంటుంది అన్నమాట, రోజు కూడా ఉంటుంది ఈ స్టాల్స్, ఫ్లవర్స్ కూడా ఉంటాయి. స్వామివారికి ఇష్టమైనటువంటి మోదకాలు అవన్నీ చేసి రేపు స్వామివారిని చక్కగా ఆరాధించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగ మోదకాలు అమ్మేటువంటి వెండర్స్ అందరూ మన తెలుగువారు, నార్త్ ఇండియన్ గ్రూప్స్లో చాలామంది ఉన్నారండి ఇక్కడ మాకు. సో అన్నీ అవైలబుల్గా ఉంటాయి.